నమస్తే అమ్మ, నమస్తే. మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు విన్నారు కదా, నమస్తే. అంటే అసెంబ్లీని బహిష్కరించడం, అసలు అడుగు కూడా పెట్టకుండా అసెంబ్లీని బహిష్కరించడం అనేది అర్థం కాని పరిస్థితిలో ఉందండి. యానాదయ్య గారు, అంటే నేను మిమ్మల్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము అందామనో కాదు, అంటే ప్రజలంతా చూస్తున్నారు, రాష్ట్రం అంతా గమనిస్తుంది, రెండు రాష్ట్రాలు గమనిస్తున్నాయి, ఏం జరిగిందో చూస్తున్నారు. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక చట్రంలో ఇరుక్కుపోయి మాట్లాడుతున్నారు అన్నట్టు కనబడుతుందా లేదా? నమస్కారం అమ్మా, మీకు ప్యానల్ పెద్దలకి అందరికీ. నమస్తే అండి. అటువంటిది ఏమి లేదు. అంటే మనం ఊహించుకునే వరకు ఆ విధంగా చట్టంలో మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. అంటే ఒకటి, ఇప్పటి వరకే కూడా జరిగినటువంటి ఎన్నికల ఫలితాల పైన విశ్లేషిస్తూ అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అనేటటువంటిదే తప్ప వేరేది ఏం లేదు. రెండోది, ఎందుకంటే మీరు చూసారు చాలా దగ్గర కూడా ఈవీఎంలు కార్లలో తీసుకొచ్చి బయట వేయడము, ఈవీ ప్యాడ్లు తీసుకురావడం, అదేవిధంగా ఈవీ ప్యాడ్లు కౌంటింగ్ లో కూడా మ్యాండేట్ ప్రకారము ఒక 3 గాని 5 గాని ఈవీ ప్యాడ్లు ఎంచాలని చెప్పారు. కానీ చివరిలో కౌంటింగ్ లో ఈవీ ప్యాడ్లు ఎంచేదానికి అక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్ ఒప్పుకోలేదు. మేము కూడా, నేను కూడా కడప మా పార్లమెంట్ అభ్యర్థి ఏజెంట్ గా ఉన్నాను, జనరల్ ఏజెంట్ గా, అక్కడ కూడా ఈవీ ప్యాడ్స్ ఎంచేదానికి ఒప్పుకోవడం లేదు. అంటే ఇది ఏదో జరిగిందనేటటువంటిది, అంటే అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దగ్గర కూడా బ్యాలెట్ పేపర్ వాడుతూ ఉన్నారు, వీటి పైన అనుమానాలు వస్తాయి. అంటే మనకేం ఆధారం రాకరితం కాదు, మరి ఈవీ ప్యాడ్లు ఎంచనీయకపోవడము. రెండవది, చాలా దగ్గర మనం టీవీలో కార్లలోంచి ఈవీ ప్యాడ్లు పగలగొట్టడము, ఇవన్నీ చాలా మంది అనుమానితమైనటువంటి మాటలు మాట్లాడడము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ వరకు ఎక్కడ పోయారో తెలియకపోవడము, ఇవన్నిటిపైన అనుమానం. ఇంత మనం ఇన్ని ప్రజలకు ఇంత చేస్తే కూడా ఇంత దారుణంగా ఇంత మెజారిటీతో, అంటే ఓటిపోవడం అనేది రాజకీయాల్లో ఓడడం గెలడం జగన్మోహన్ అనేది రెడ్డి గారు కూడా పెద్దది వెళ్ళారు, కాదు, అంటే ఇంత ఒకవేళ డేటా. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం మీద అనుమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు కౌంటింగ్ ముందు వరకు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది మా స్వస్థంగా ఎక్కడికి పోతా ఉండేది చెప్పడం జరిగింది. ఇన్ని కూడా బయటకు వచ్చాయి. ఏది ఏమైనా ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారికి మ్యాండేట్ ఇచ్చారు, పూర్తిగా మద్దతు ఇచ్చారు, అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని, వారు చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేసి ప్రజలకు మంచి చేయాలనేది మా కోరిక తప్ప వేరే ఏమి. ఇప్పుడు ఇప్పుడు దాని గురించి డిస్కషన్ చేయాల్సి, అంటే పార్టీ పరంగా ఇంటర్నల్ గా ఏం జరిగింది ఏమి మనం కానీ నిజంగా ఇంత. కానీ యానాదయ్య గారు, సరే మీరు మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు, మీరు పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు. కానీ నిన్న రోజా గారు మాట్లాడిన ఇది చూస్తే 40% వచ్చిన రేవంత్ రెడ్డి గారు, లేదంటే అక్కడ ప్రధాని గారు ప్రధాని అయ్యారు, మేమెందుకు కాలేదు అంటే అది పర్సంటేజ్ చూస్తారా, నెంబర్ ఆఫ్ సీట్స్ చూస్తారా? అసలు పర్సంటేజ్ 40-38 వచ్చిన వాళ్ళకి అసలు ఆ వేరియేషన్ కూడా ఎందుకు తెలియకుండా ఆవిడ అలా మాట్లాడారో అర్థం కావట్లే ఒకటి. రెండవది, కొడాలి నాని గారు పచ్చి బూ మళ్ళీ ఇక అదే భాష, మళ్ళీ మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు లేదంటే వాడు వీడు ఇదే భాష మళ్ళీ ఎందుకు అంటే ఎందుకు మారట్లేదు? ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత కూడా కనీసం కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉంటే అన్న పార్టీ గౌరవం పెరుగుతుంది కదా. ఒక్కటే అండి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడడంలో, ఇప్పుడు నిన్న కూడా మేము గుంటూరు జిల్లాలో పత్తిపాటిలో ఒక నాయబ్ గ్రౌండ్ మా కమ్యూనిటీ చెందినటువంటి 22 సంవత్సరాల అబ్బాయి, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగాడు. కౌంటింగ్ అయిన తెల్లారే 15వ తేదీ 5వ తేదీ నేను సాయంత్రమే ఇంటి బయట నిలబడుకుంటే పిలిచి బయటికి పిలిచి చంపేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగినటువంటి ఒక సామాన్యమైన, అంటే ఆడే ఒక పెద్ద లీడర్ కాదు, నాయకుడు కాదు, ఏజెంట్ కాదు, పోనీ ఆ ఊర్లో బలంగా 10 మంది ఓట్లు మార్పించగలిగే పరిస్థితి కూడా మా కమ్యూనిటీ చెందిన వాళ్ళు 15 కుటుంబాలు ఉంటాయి. అదే వారు జగన్ మీద అభిమానంతో ఏదో తిరిగాడు, తిరిగితే పత్తిపాడులో అత్యంత దారుణంగా కొట్టి చంపేసి. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే మరి 5 లక్షల రూపాయలు కాదండి, చెప్పివ్వడం జరిగింది. టీడీపీ నాయకులు కూడా చాలా మంది చనిపోయినట్టు చంపబడినట్టున్నారు. ఎక్కడ ఒక్కటి చెప్పండి లేదు లేదు, 3 రోజుల చనిపోయినట్టు. క్రితం కూడా అంటే ఒక నేను ఇన్సిడెంట్ ఏమిటి జరిగింది అంటే, దీపక్ రెడ్డి గారికి ఇప్పుడు ఏమైనా అయ్యి ఉంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా ప్రజాస్వామ్యం గెలిచారు, చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఎస్, గెలిస్తే చిన్న చిన్న సంఘటనలు ఎక్కడైనా జరగచ్చు, చంపడాలు చంపడాలు, ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు ఇళ్ల పైన పోయి రాడ్లు వేయడాలు,
ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిన్న రైట్ వయసు కాదు, మొదటి సంవత్సరం ఫస్ట్ టైం అధికారంలోకి రాలేదు. ఆయన చాలా సార్లు అధికారం చూశాడు, అవును ముఖ్యమంత్రిగా చేసే ఇది ఫోర్త్ టైం సీఎం చూస్తున్నారు. మరి ఆ పరిస్థితుల్లో అంత దౌర్జన్యాలు జరుగుతా, అంత దారుణమైనటువంటి దాడి జరుగుతా అంటే కనీసం ఒక స్టేట్మెంట్, ఇవన్నీ కూడా ఇమీడియట్లీ పోలీసు వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని కానీ ఇటు ధరణ ఇవి వాటిని ప్రోత్సహించడం తప్ప కనీసం దానిపైన చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడలేదు. సరే రైట్ అది అయిపోయింది. నేను గౌరవ పెద్దలు అసలు వయసులో చాలా పెద్దలు, అచ్చెన్నాయుడు గారు ఎంత సీనియర్ నాయకుడు, ఆయన మాట్లాడుతున్నాడు పసుపు బిల్లలు జోబులేసుకొని పోండి, అధికారులు కానీ మీకు టీ ఇచ్చి కూర్చోబెట్టి కానీ పని చేయకపోతే వాళ్ళ కథ తేల్చేస్తాను, నేను ఏం చేస్తానో చెప్పను అంటారు. బుచ్చయ్య చౌదరి గారు అధికారులు రోడ్డు మీద నిలబెట్టి తిడతారు. అంటే నేను అనేది ఏమంటే అధికారాన్ని చూసినట్టు వ్యక్తులు వీళ్ళంతా కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఏదైనా కొత్తగా మంత్రి అయిన వాళ్ళు అంటే వాళ్ళకి ఏదో అతి ఉత్సాహం ఉంది, పాపం రాక రాక అధికారంలోకి వచ్చారు కదా అని అనుకోవచ్చు. వీళ్ళంతా గత 40 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉండేవాళ్ళు, ఓటమిని చూశారు, గెలుపుని చూశారు, అధికారాన్ని చూశారు, పవర్ పాలిటిక్స్ చూశారు, అన్నీ చూశారు. వాళ్ళు కూడా ఈ విధంగా బరి తెగించి ఈ విధంగా చేయడాన్ని మనం ఏ విధంగా సమర్థిస్తాం? రెడ్డి దానికి దీపక్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. అదొకటి. రెండోది, రెండోది ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీ అసెంబ్లీ గురించి చెప్తున్నాను. గతంలో కూడా జరిగింది, 2014లో 60 మంది శాసనసభ్యులతో మా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ విన్నప్పుడు ఆ అమ్మ నక్కను కూడా తిట్టారు. బొండవమ లాంటి వాళ్ళు ఏ విధంగా నోరు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు కూడా మనం చూసాము. నేను చెప్పేది వైఎస్ఆర్ సిపి వాళ్ళు మంచి వాళ్ళని చెప్పడం లేదు, వాళ్ళు మాట్లాడారు నోరుదులొల్లు, వీళ్ళు మాట్లాడినారు, వాళ్ళు మాట్లాడినారు, వీళ్ళు మాట్లాడినారు, వీళ్ళు మాట్లాడారు. వాస్తవికంగా శాసనసభగా అది లేకపోవడం అనేది మనం కూడా బాధాకరం. శాసనసభలో ఏదైనా కానీ అధికార పార్టీని కానీ ప్రతిపక్షం కానీ ఒక ఒక మాట అడిగినప్పుడు, ఫలాని తప్పు అని అడిగినప్పుడు అది తప్పు చేయలేదు, మేము దాన్ని ప్రూవ్ చేసుకునేది వదిలేసి నువ్వు దొంగ అంటే మీ నాయన దొంగ, మీ అబ్బ దొంగ, మీరు దొంగ అనేటటువంటి సంస్కృతి దాదాపు 2000 తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేసింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి బాగా గారు, చెప్పారు. అంటే చంద్రబాబు ఒకటి నాయుడు గారు ఉన్నప్పుడు మీరు మీరు అంటే ఉన్నప్పుడు ఏమైందంటే ఏదైనా కానీ మనం ఒక ఒకటి అడిగినప్పుడు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ సమాధానం చెప్పాల్సింది వదిలేసి నువ్వు దొంగతనం చేసి తప్పు చేసావు ఫలానా తప్పు కానీ కొన్ని సందర్భాల్లో ప్రూవ్ చేయడం. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ రైట్ రైట్ రైట్